అస్లాం వలైకుం హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కరీం కిచెన్ అండ్ స్టిచ్చింగ్ మీరు మన ఛానల్లోకి ఫస్ట్ టైం వచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి అప్పుడే మీరు నా నోటిఫికేషన్స్ మీకు వస్తాయి మీరు నా వీడియోస్ని చూడగలరు ఇప్పుడు మనం పన్నీర్ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం పన్నీరే కాదండి మనం విరిగిన పాలతో ఎన్నో స్వీట్స్ ఐటమ్స్ ఎన్నో రెసిపీస్ చేసుకోవచ్చు ఇప్పుడైతే మనం పన్నీర్ చూద్దాం ఇప్పుడు పా పొయ్యి మీద పాలు పెట్టి అలా కొంచెం నిమ్మకాయ రసం వేసి బాయిల్ అయిన తర్వాత దానిలో పాలల్లో కొంచెం నిమ్మకాయ రసం వేస్తే ఇలా పాలన్నీ విరిగిపోతాయి ఇలా విరిగిన పాలతో మనం పన్నీర్ చేద్దాం ఈరోజు చూసారా ఎంత మంచిగా పాల పాలన్నీ విరిగిపోయాయో మనం ఈజీగా త్వరగా ఇప్పుడు పన్నీర్ చేసేద్దాం ఒక క్లాత్ తీసుకొని ఆ క్లాత్లో విరిగిన పాలన్నీ వడగట్టుకోవాలి ఇలా అవన్నీ వేసి విరిగిన పాలు వేసి మొత్తం వడకట్టి మొత్తం ఆ వాటర్ అంతా పోయేంత వరకు బాగా వడగట్టుకోవాలి ఇప్పుడు మనం ఆ వడగట్టిన ఆ పాలని ఇప్పుడు మనం ఏదైనా మంచి బరువుగా ఉండే దాని మీద పెడదాం ఇప్పుడు నేనైతే జాడి కింద పెడుతున్నాను ఒక జాడి తీసి బారుగా ఉన్నది దాని కింద పెట్టి ఇప్పుడు మనం ఒక రోజంతా ఐ మీన్ ట్వ ట్వెల్వ్ అవర్స్ మొత్తం దాని కింద పెడితే అది మంచిగా పన్నీర్ లాగా రెడీ అవుతుంది చూసారా నేను తీసుకుంది ముప్ప లీటర్ పాలు దాంతో ఈ పన్నీర్ ముక్కలు వచ్చినాయి ఎంతో సాఫ్ట్గా ఎంతో బాగుంది ఈ పన్నీర్తో మనం ఎన్నో రకమైన స్వీ ఎన్నో రకమైన రెసిపీస్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఎంతో ఈజీగా మనం ఇంట్లో పన్నీర్ చేసుకోవచ్చు మీరు కూడా ఇలా ట్రై చేయండి చాలా ఈజీ అసలు త్వరగా అయిపోతుంది ఈ పన్నీర్ చేయడం ఇప్పుడు మనం ఈ పన్నీర్ని ఒక గ్లాస్ గాజు సీసాలో పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చు చాలా రోజుల వరకు నిల్వ ఉంటుంది ఇది ఈ పన్నీర్తో మనం ఎన్నో రెసిపీస్ చేసుకోవచ్చు ఇలా గాజు సీసాలో స్టోర్ చేసుకొని పులావ్ కూడా చేసుకోవచ్చు ఇరిగిపోయిన పాలతో పన్నీరే కదండి ఎన్నో రకమైన స్వీట్స్ కళాకండ పాలకోవా ఎన్నో రకమైన ఇంకా రసగుల్లా ఇలాంటివి చాలా చాలా ఐటమ్స్ చేసుకోవచ్చు చూడండి ఎంత మంచి స్వీట్స్ ఉన్నాయో అసలు చూస్తుంటే నోరుగురుతుంది కదా ఇరిగిన పాలతో ఇన్ని రెసిపీస్ చేసుకోవచ్చు మీరు కూడా చూసి త్వరగా ట్రై చేసేయండి చూడండి విరిగిన పాలతో ఎన్ని స్వీట్స్ పాలకోవా కలాఖండి కళాకాణి ఇంకా చాలా చాలా రెసిపీస్ ఉన్నాయండి చాలా చాలా స్వీట్స్ కూడా ఉన్నాయి ఇలా మనం విరిగిన పాలతో ఈసారి స్వీట్స్ చేసేద్దాం కళాకాండలో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్